ఆశ్రయమా స్తుతులకు పాత్రుడా ఆదుకొంటివి ఆశ్రయమైటివి ఆదుకొంటివి ఆశ్రయమైటివి ఆశ్రయమా
ఈ పని తప్ప ఇక వేరే పని సేవకుడు చేయకూడదు. చేసిన అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ సేవకుడు దేవుని యొక్క మహిమను బహుమానాన్ని కోల్పోతాడని లేఖనాల్లో తేటగా రాయబడింది. అందుకే పౌలు అంటున్నాడు, మేము పని చేశాం, సువార్త చెప్పాం, బాప్తిసం ఇచ్చాం, స్వస్థత ప్రార్థనలు చేసి స్వస్థపరిచాం, సంఘాన్ని కట్టాం, సంఘానికి ప్రతి వారం ప్రతిరోజు వాక్యాన్ని బోధిస్తున్నాం, మా పని మా వంతుగా మేము చేస్తున్నాము. మేము దేవుని పరివారం, దేవుడు మాకు పని ఇచ్చాడు, దేవుడు మాకు భార్య ఇచ్చాడు, ఈ భారాన్ని మా భుజం మీద మోపాడు, కనుక దేవుని పనిని మేము ఇలా యథార్థంగా పరిశుద్ధంగా మేము కొనసాగిస్తున్నాము అని అపొస్తలుల పౌలు చెప్తున్నాడు. వాళ్ళ సంఘానికి చెప్తూ సంఘంతో అంటున్నాడు, మీరెవరో తెలుసా, మీరు వ్యవసాయము దేవుని గృహమునై ఉన్న మేము పనివారమైతే, మీరు వ్యవసాయమై మేము పనివారమైతే, మీరు దేవుని గృహమై ఉన్నారు. సేవకులేమో పనివారక, విశ్వాసులేమో వ్యవసాయ
పంట పండుతుంది అని, పంట పండుతుంది ఆ స్థలం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ పని ఏమాత్రం చేయకుండా రౌండ్ తీయకుండా ముళ్ళు తీయకుండా పొదలు పట్టేయకుండా ఆ స్థలంలో వ్యవసాయం చేస్తే అక్కడ పంట వస్తుందా? పంట రాదు, పంట రాదు. కారణం ఏంటంటే ఈ రాళ్ళు ఈ ముళ్ళ చెట్లు ఈ గడ్డి ఆ స్థలంలో ఉన్న గడ్డి ఆ పురుగులు ఏం చేస్తాయంటే వేసిన విత్తనాన్ని తినివేసి ఒకవేళ విత్తనం బలవంతంగా మొలగెత్తినా ప్రక్కన ఉన్న ముళ్ళ చెట్టు అణిచివేసి ఆ మొలక ఆ విత్తనం ఎదగకుండా మొలక ఎదగకుండా ఆ చుట్టూన్న కలుపు మొక్కలన్నీ కూడా ఆ మొక్కను అణిచివేసి నాశనం చేస్తాం. అక్కడ విత్తనం వేయబడాలి, మంచి పంట పండాలి అంటే ఆ భూమి మీద చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేటప్పుడే అక్కడ మంచి పంట పండుతుందని మనం గమనించాలి. ప్రేమిక దేవుని పెట్టాలి. దేవుని సంఘం వ్యవసాయంతో పోల్చకండి. నీ ఒక మంచి పంట పండే ఒక విశ్వాసిగా మారాలంటే ఒక మంచి క్రైస్తవుడిగా ఒక మంచి విశ్వాసిగా ఆశీర్వదించ
నీ పాపాలను ఎవలో భరించు. ముళ్ళ తొక్కలుగా ఉన్న నీ దేహం, నీ హృదయం, నీ ఆలోచనలు, పాపముతో కూడిన నీ ఆలోచనలు, పాపముతో కూడిన నీ చూపులు, నీ మాటలు, నీ కోరికలు, ఇవన్నీ కూడా ఈ ముళ్ళ పొదలు. ఇవన్నీ అన్ని ముళ్ళ పొదలు. ఆచారాలు, సంప్రదాయాలు, అన్ని నీ ఆత్మీయ జీవితంలో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ ప్రాణాత్మ దేహంలో నుంచి నువ్వు ఏది వాటిని తీసి నువ్వు ఎప్పుడైతే వెలుపలికి తీసుకెళ్లి బయటపడేస్తావో అప్పుడే దేవుని వాక్యం అనే విత్తనం నీలో ఫలిస్తుంది. అప్పుడే నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో పచ్చ పొదలు ఉన్నాయి.
దున్నబడితే అప్పుడు ఆ కంచ మొదలు ఆ గడ్డి పాలు ఆ ముండ్ల చెట్లు నాటుకొని ఉన్న రాళ్ళు ఆ నాగలి యొక్క ఆ ఇనుప ఇనుప మొదలు భూమి లోపలికి వెళ్ళి అలా దున్నప్పుడు ఆ రాళ్ళు పెకిలించుకొని ఆ కంచ మొదలు పెకిలించుకొని ఆ గడ్డి పాలు పెకిలించుకొని నీ లోపల ఉన్న రాళ్ళు నీ లోపల ఉన్న కచ్చపదలు బలంగా పుట్టినప్పటి నుంచి నాటుకుపోయి ఉన్న పాపం మీరు బాగా గమనించండి. తోటలో కొన్ని చెట్లు అలా పెరిగి వేస్తే అలా వచ్చేస్తాయి, కొన్ని రెండు చేతులు పెట్టి ఎంత రాగినా రాదు, ఎంత బలంగా రాగినా కచ్చపదలు ఆ పనికి రాదు. నీ జాతి నుంచి వచ్చిన స్వభావం, నీ కులం నుంచి వచ్చిన స్వభావం, నీ వంశం నుంచి వచ్చిన స్వభావం, ఇవన్నీ నీ తరతరాల నిన్ను నాటుకొని నువ్వు వచ్చిన నీ రక్తంలో నుంచి వచ్చిన ఆ పాప నైసం ఉందే, ఆ పాప నైసం అది దున్నబడు. చాలా మంది ప్రభువును అనుకుంటారు కానీ వారి కులం ముందు మాట వారి కుల ఆచారాలు మారవు, వారి పద్ధతులు మారవు, వారి సాంప్రదాయాలు మారవు. కారణం ఏంటంటే ఆ గచ్చ పొదలు ఆ ముళ్ళ పొదలు లోపల ప్రేమైన దేవుని పెట్టారా, అందుకే నువ్వు దున్నబడ్డ. దేవుని వాక్యం చేత నువ్వు బాగుపడాలన్నా సైతానికు, నువ్వు బాగుపడాలన్నా నువ్వు బాగుపడాలని నీకున్న సాధనం లేదు, నిన్ను బాగుపడనివ్వడు. పడాలని ఆశ మంట ఆకలి కృష్ణ ఆవేదన ఆక్రంద నీకుంటే తప్ప నువ్వు బాగుపడలేవు. ఏదో బాగుపడాలి అని అట్లా లైక్ ఉందనుకో చచ్చినా నువ్వు బాగుపడు. ఆ తపన నీకు రావాలి, ఆ మంట నీకు రావాలి, ఆ ఆకలి రావాలి, ఆ కృష్ణ వస్తే అప్పుడు నీవు వాక్యాన్ని శ్రద్ధగా నీకు ఆ తపన లేనప్పుడు ఈ వాక్యం ఏమాత్రం నీ చెవులకి దూరదు, నీ హృదయంలోకి ఎగదు, నీవు నీ జీవిత కాలం అంతా అలానే ఉండవు. కానీ ఫలించాలని ప్రార్థన చేస్తావు, నీ తలం కావు, నీ బలహీనతలు నువ్వు వదిలిపెట్టాలని అనుకుంటావు కానీ వదిలిపెట్టలేవు, దానికి బానిస అయిపోతావు, దానికోసం ప్రార్థన చేస్తావు. కాదు ఇంపాసిబుల్, అది నీ దగ్గర చల్లదు, ఆ తలం నీకు వెళ్ళదు, ఆ పాపం నీ దగ్గర చనిపోదు, ఆ శాపం వెళ్ళిపోదు, ఆ దయ్యం వెళ్ళిపోదు. అది నేను పీడించి 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 నేను లోపరుచుకుని నేను అలా నువ్వు దున్నబడలేదు. దేవుని వాక్యం చేత నువ్వు లోతుగా నువ్వు వాక్యం సరిగా వినకపోతే నీలో నువ్వు దయ్యం వెళ్ళిపోతుంది, నువ్వు వాక్యం సరిగా వినకపోతే నీ రోగం వెళ్ళిపోతుంది, నువ్వు వాక్యం సరిగా వినకపోతే నీ శాపం వెళ్ళిపోదు, నువ్వు వాక్యం సరిగా వినకపోతే అది లోతుగా వెళ్ళి నీ ప్రాణ నీలో ఉన్న రాళ్ళు అవి ఏర్పడలేవు, అవి పెరిగిపోయేవలే ఆ కళ్ళు
ఈ కలుపు మొక్కలన్నీ నువ్వు తీసేసుకోకుండా ఈ వాక్యం నీ హృదయంలో పడితే ఫలిస్తుందా? ఫలించదు. కలుపు మొక్కలను తీసుకో. ఆ కలుపు మొక్కలు నీవే గుర్తుపడాలి. నీలో ఉన్న కలుపు మొక్కలు ఏవి? నీలో ఉన్న కలుష మొక్కలు ఏవి? నీలో ఉన్న రాళ్ళు రప్పలు ఏవి? అది నువ్వు గుర్తుపడాలి. నువ్వు ఒకరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తే నీ నీ పాపం ఇష్టంతా నీ బలహీనతలు ఇష్టంతా నీ ముందు పరుస్తాయి. నువ్వు చంచల మనసుతో ఏదో అరిసినట్టు కలిసి ఏదో అరిసినట్టుగా అరిసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు, నీ పాపం నీకు చూపించడు, నువ్వు శుద్ధీకరించబడు, శాపగ్రస్తుల మధ్యలో నీవు శపించబడి నీవు నిత్య నాశనానికి పాత్రుడవై. ఇది దేవుడికి ఇస్తున్న అవకాశమే. నేను బలవంత పెట్టడం లేదు. నేను నరకానికి వెళ్తానంటే ఏమాడు? పరలోకస్థం కలిస్తే యావటాయ ఆయన బలవంత పెట్టనే పెట్టడు. ఇది నీ వ్యక్తిగత తీర్మానం మీద ఆధారపడి అని దేవుడు కదా. దేవుని వాక్యం చేత నీవు లోతుగా నీలో ఉన్న రాళ్ళను తీసి ఏ బయట పారే గచ్చపొదలను పెరిగేయ ముళ్ళ రూపము నరకేయ. వేరు కూడా ఉండకూడదు. వేరు కూడా వేరు కూడా వేరు కూడా ఉండకూడదు. అంటే నీ పాత స్వభావం మళ్ళీ నీ జీవితంలో కనిపించకూడదు. నీ పాత స్వభావం నువ్వు మారు మనసు పొందకముందు ఉన్న ఆ పాత స్వభావం ఉందే, అది మళ్ళీ నీ లోపల నిన్ను నీవు పరీక్షించుకుంటే అది కాదరావు, కనిపించకూడదు. నీకు కనిపించకూడదు. నిన్ను నీవు అలా కన్ను మూసుకొని నీ పాత జీవితాన్ని గుర్తుకుంటే పాత పాపాలు నీ లోపల ఏది వేరు కూడా కనిపించు. అంతేకాదు నీ పొలంలో ఉన్న ఆ యొక్క పొదలు ఆ యొక్క పుట్టలు పురుగులు ఇంకేవేవైతున్నాయో అవన్నీ కూడా నువ్వు తీసి అవతల పారి. అప్పుడు దేవుడి వాక్యం మంచి వాక్యం ఈ విత్తనం అనే వాక్యం నీ హృదయంలో పడుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలో మంచి నెలలో పడుతుందో నువ్వు నూరంతలుగా ఫలిస్తావని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీలో ఉన్న రాళ్ళని నీలో ఉన్న చప్పుదలని నీలో ఉన్న ముందు గొప్పలని నీలో ఉన్న ఆ పుట్టలు పురుగులని నీవు ఫలించకపోవడానికి కారణం అవే అని ఈ వాక్యం ద్వారా నువ్వు తేటగా గ్రహించావు. దేవుడు తమ పాపములను ఒప్పుకునే వారిని క్షమిస్తాడు, కానీ దాచుకునే వారిని పొరపాటున కనికరించడానికి ఒప్పుకునే వారిని క్షమిస్తాడు. ఇంకోసారి చెప్పాలా, అలాంటి వారి మీద తీక్షణమైన కోపం చూపుతాడట దేవుడు. అంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారట. కారణం ఏంటంటే వారి పాప విషయంలో వారి పశ్చాత్తాపం లేదు. అంటే వినని వారిని చివరిగా జరిగేది ఏం తెలుసా? వారు సాతాను చేతులకు అప్పగించబడతారట. వారి ప్రవర్తన మార్చుకోకుండా, వారి క్రియలు మార్చుకోకుండా, వారి ఉద్దేశాలు మార్చుకోకుండా. మాట చదువు, మరొకసారి చదువు. అట్టి మనస్సాక్షిని పంతులు పురోగతి వేసి విశ్వాస విషయమై ఓడ పందులైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు.
అతనికి స్తోత్రాలు అప్పగించింది. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒక దైవ జనుడు సాతాను అప్పగిస్తున్నాడు కొంతమంది. ఓ సాతానా, నేను చెప్తాను నీకు మానవులు, సగం నువ్వే చూస్తా. చూసారండి, మన ఆత్మీయ జీవితంలో దేవునికి విసుగు పుట్టించే వారంలో ఉండకూడదు. దేవుని ఓర్పును పరీక్షించే వారంగా ఉండకూడదు. దేవుని సహనం పెట్టే వారిగా ఉండకూడదు. అందుకే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దున్నబడిన హృదయము కలిగిన వారు. చూసారా, ఒక్కసారి పంట పడిన తర్వాత, పంట కోసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పంట పండి, మళ్ళీ మళ్ళీ చూడండి, దున్నిన దాకా ఉండడం దున్నడం అంటే దున్నకపోతే పంట రాదు, దున్నకపోతే పంట రాదు. దున్నిన దాటి మళ్ళీ 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 సంవత్సరానికి రెండు పంటల రెండు సార్లు, నాలుగు పంటల ఆరు సార్లు, ఐదు పంటలు అంటే ఐదు సార్లు అవుతున్నారు. దున్నకపోతే పంట రాదు, పంట రాదు. నీ హృదయం ఆ భూమి పదిలినట్టుగా నీ హృదయం మాట్లాడాలి. ఏడవాలి. పసిపిల్లవాడు తల్లి తండ్రి దగ్గర ఎలా నడుస్తున్నాడు, దేవుని కాలం మీద పడి ఆయన కాలం మీద పడి ఏడవాలి. తప్పులు తప్పుకోవాలి, బలహీనతలు తప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. నీ లోపల ఎన్నో నీ లోపల ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నీ లోపల ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎంతో వంకర స్వభావం ఉంది, ఎంతో లోబడిన స్వభావం ఉంది, ఎన్నో రకాల అన్ని ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ లోపల ఈ పాపం అంతా ఎలా వెళ్ళిపోతుంది? నువ్వు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర నీ హృదయాన్ని విరగొట్టుకోవాలి. ముక్కలు ముక్కలుగా విరగొట్టుకోవాలి నీ హృదయాన్ని. అంటే ఏడు పాపంటే ఆపుకుందామంటే కూడా ఏడు పాపం ఆగకూడదు. అలా మన పితలు అలా రోధించారు, అలా ఏడ్చారు, బూడిదలో కూర్చొని ఏడ్చారు, గోధుమ పంట కట్టుకొని ఏడ్చారు, రోగు గుద్దుకొని ఏడ్చారు, తల గుద్దుకొని ఏడ్చారు. చూసారండి, భయంకరంగా ఏడ్చి వాళ్ళు వారు వారు కన్నీరు కాల్చి వారు హృదయాన్ని పగలగొట్టుకొని దేవుని దగ్గర వారి పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారి పాపములు క్షమించారట. దేవునికి స్తోత్రం. నీ హృదయం పదిలింది కదా, నువ్వు పశ్చాత్తాప పడి ఏడిస్తే కదా నీ పాపాన్ని దేవుడు క్షమించేది, నీ పొరపాటును క్షమించేది, నీ అపరాధాలను క్షమించేది. ప్రేమల దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం వ్యవసాయం ఉన్నామని, ప్రతి సంవత్సరం ఎలానైతే ఒక వ్యవసాయకుడు తన తోటలో ఏ కార్యక్రమాలు అయితే చేస్తాడో, నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో వ్యవసాయ జరగాలి. నువ్వు దున్నబడాలి, నీ కలుపు మొక్కలు ఏరేయాలి, ఆ పంటను కాపలా కాసినట్టు కాపలా కాయాలి, ఆ పంటను నీరు కట్టినట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ జీవజలమైన నది ప్రవహించాలి. నూరంతలుగా పంట మన పితలు పండించినట్టుగా నువ్వు ఆత్మీయ జీవితంలో నూరంతల పంట పండాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సగం పచ్చిగా ఉంది, సగం ఎండిపోయిందా? నీ పంటకేమైనా రోగం వచ్చిందా? నీ పంటకి ఏదైనా రోగం వస్తే పేపర్లు రాణిస్తాడు ఏమని, ఈ పంటకు ఈ మందు చల్లండి, ఈ రోగం పోతుందని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ డబ్బులు కొనుకొచ్చి ఆ పంట మీద ఉన్న పొరుగురిని చల్లుతావు. నీ పంట నష్టమైపోతేనే నీకు అంత బాగుంది, నీ ఆత్మ నష్టమైపోతే నీకు ఎంత బాగుంది, నీకు ఎంత మేళ ఉండాలి. నీకు ఈ ఆలోచన రాదా? ఎప్పుడు తినే ఆలోచనైనా, కడుపు నింపుకునే ఆలోచనైనా, నా ఆత్మీయ జీవితంలో ఇదిగో నేను నూరంతలు పంట పండేవాడిగా ఉన్నా, నా
మీరు దేవుని గృహమునై ఉన్నారు అంట. ఏ గృహమట? మళ్ళొకసారి వాక్యాన్ని గమనించండి, మళ్ళొకసారి వాక్యాన్ని గమనించండి. మీరు మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. నాతో ఒక సందనండి, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. ఏ గృహం అట? మీరు ఏమై ఉన్నారట? మొదటిది కాస్త గట్టిగా చెప్పండి. రెండోది ఏంటిది? మీరేమై ఉన్నారు? దేవుని గృహం. ఒకటి మీరు వ్యవసాయమై ఉన్నారు, రెండు మీరు దేవుని గృహం. గృహం అంటే ఇల్లు, గృహం అంటే ఇల్లు. మీరు దేవుని ఇల్లు అయి ఉన్నారు లేక దేవుని గృహమై ఉన్నారు. అంటే మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలంటే దేవుడు నివసించే ఇల్లుగా ఉండాలి. మీ యొక్క ప్రాణాత్మ దేహం ఎలా ఉండాలి? ఈ ప్రాణాత్మ దేహంలో ప్రభు నివసిస్తానంటున్నాడు. ప్రభు నివసించాలంటే ఈ ప్రాణాత్మ దేహము దేవుని యొక్క గృహమై, దేవుని ఇల్లై ఉండాలి. దేవుని ఇంట్లో అపవిత్రమైన ఏవైనా ఉండొచ్చా? దేవుని ఇంట్లో, దేవుని ఇంట్లో ఏదైనా అపవిత్రమైనది ఏదైనా ఆ ఇంటిలో ఉండొచ్చా? ఉండకూడదు. ఆ ఇంటిలో ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగించాలి. అలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని ఒక ఇంటి వలె కట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు నివసించడానికి ఇల్లు కట్టుకుంటున్నావు, చాలా సంతోషం. ఎందుకు కట్టుకుంటున్నావు? నువ్వు నివసించడానికి కట్టుకున్నావు, నీ సొంతగా నువ్వు నివసించడానికి కట్టుకున్నావు. ఇప్పుడు ఈ మందిరం కట్టావు. ఎందుకు కట్టాను? మన కోసం కట్టుకున్నా, ప్రార్థన చేసుకోవడానికి, కూటలు కట్టుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి మందిరం కట్టుకున్నా, మన కోసం కట్టుకున్నా. ఈ లైఫ్ మన కోసం కట్టుకున్నాం, ఈ వ్యాధులు మన కోసం కట్టుకున్నాం. ఆయన వేరే ఇలా వ్యాధి పెట్టుకుని, ఆయన చీకటిగా ఉండాలి లైఫ్ పెట్టుకుని, ఆయనే వెలుగు. ఆయన అసలు తలంచడానికి నీ మైండ్ సరిపోతుంది, నా మైండ్ సరిపోతుంది. అందుకే ఆయన ఎంత కనికరం కలిగిన వాడో, అంత రోషం కలిగిన వాడని నువ్వు గుర్తు చేసుకోవాలని నేను మనవి చేసుకున్నాను. గుర్తు చేసుకోవాలని మనవి చేసుకున్నాను. నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నీవు అనుకుంటున్న మట్టి బాంబు కాదా? నీవు అనుకుంటున్న ఏదో చెట్టు కాదు, నువ్వు అనుకుంటున్న ఏదో శక్తి కాదు, లేక దేవత కాదు. ఆయన దేవులకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, వర్తమాన భూత భవిష్యత్కాలములకు యుగ యుగములకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే దేవుడు. దేవుడు యోగ్యుడు, పరిశుద్ధుడు. అలాంటి మహత్తరమైన శక్తి కలిగిన దేవుణ్ణి ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు. ఆ దేవునికి నువ్వు ఈ లోకంలో ఒక ఇల్లు కట్టాలి.
ఒక ఇల్లు కట్టాలి, ఒక గుడి కట్టాలి, ఎక్కడ కట్టాలి? రాళ్ళతో రాళ్ళతో కాదు, నీ ప్రాణాత్మ దేహమే దేవునికి ఇంటి వలె దీన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. శబరి గట్టిగా నువ్వు ఎందుకు చేశాడు తెలుసా? నన్ను ఎందుకు చేశాడు తెలుసా? మనందరం ఎందుకు చేశాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎందుకు చేశాడు తెలుసా? ఎందుకు చేశాడు? మనుషులో ఆయన నివసించడానికి చేశాడట. మనుషులో ఆయన నివసించడానికి మనిషి చేశాడట. అందుకే నీకున్న ముప్పు చాపకుండదు, మేపకుండదు, పోతకుండదు, నాటకుండదు, తొలికుండదు. నీకున్న కళ్ళు, నీకున్న మెదడు, నీకున్న రూపం, నీకున్న అన్నం, నీకున్న అలంకరణ, నువ్వు వేసుకున్నట్టుగా ఆ బట్టలు, ఏ చెట్టు పక్షులు ఏమి నీ పోలికే వేరు, నీ రూపం వేరు. నిన్ను ఆయన పోలికలు చేశాడు, ఆయన రూపంలో చేశాడు. ఎందుకో తెలుసా? నీలో ఆయన నివసించాలి. దేవునికి స్తోత్రం. ఉండాలి, ఆయన ఉండాలి, ఆయన
బ్రతకలేను, క్షణం కూడా బ్రతకలేను అన్నట్టుగా నీవు ఆయనకు ప్రియుడిగా ప్రియురాలిగా బ్రతుకు. ప్రభు కూడా నిన్ను ప్రియురాలిగా ఎంచుకొని ఆయన కనుదృష్టిలో నిన్ను వెంటాడి, ఆయన సన్నిధి నిన్ను వెంటాడి, ఆయన నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో నువ్వు జీవితాంతము చేయలేని ఆ అభివృద్ధిని నీవు ఆయన నీవెప్పుడైతే యేసయ్యను ప్రియుడిగా భావించి ప్రాణంగా భావించి ఊపిరిగా భావిస్తావో మరుక్షణం ఆయన నిన్ను ఈ లోకంలో ఆయన హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు రాజా, మేము దీనికి మొక్కము, మా ప్రాణాలపైనా సరే, మా ప్రాణ దేవుడే, మా శ్వాస దేవుడే, మా సర్వమ దేవుడే, మా సంపాదన దేవుడే, మేము మాత్రము మా దేవుడితో స్నేహైనా చేయటకు సిద్ధంగా ఉన్నాం. అగ్నిలో వేశారు, కాలలేదు, బయటికి వచ్చాడు. రాజు వారిని సాగరపడి నమస్కారం చేశాడు. అంతేకాదు వారిని బహులో దేశంలో ఉన్నతమైన స్థానాలలో పదవిని వారికి ఇచ్చి ఘనపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. జీవితాంతం సంపాదించలేని ఆయన ఒక క్షణంలో ఇవ్వగలడు. ఆయన ప్రాణంగా మారితే, ఆయన నీవు ధ్యాసగా ప్రాణంగా ఊపిరిగా మారితే నువ్వు కష్టపడేదంతా చిటికలో ఆయన నీకు ఇవ్వగలరు, చిటికలో ఇవ్వగలరు. రాజుల సంపాదన క్షణం కూడా బ్రతకలేదు అన్నట్టుగా మారాలి నీ బ్రతుకు. అప్పుడు చూడు, నీ బ్రతుకు విప్లవాత్మకంగా మారుతుంది. ప్రపంచ చరిత్ర చూడండి, ఈరోజు ప్రపంచంలో కోటీశ్వరుడు క్రైస్తవుడే, జ్ఞానవంతుడు క్రైస్తవుడే, మంచి రాజకీయ నేత క్రైస్తవుడే, మంచి పరిపాలకుడు క్రైస్తవుడే, మంచి సంపన్నుడు క్రైస్తవుడే. కారణం దేవుని వాగ్దానం. దేవుని ఊపిరిగా చేసుకొని ప్రాణంగా చేసుకొని ఆయనకు ఒక గృహముగా కట్టబడిన వారి జీవితాలను పెరిగేస్తే పెరిగి వచ్చేటి కావు,
అవి తాటి చెట్టు నాటుకున్నట్టుగా మర్రి చెట్టు నాటుకుని లోపల నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చి రొమ్ము కొట్టుకొని ప్రభు దగ్గర అడిగితే తప్ప నీకు ఒక విడుదల. అందుకే దేవుని బిడ్డలారా, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసి నీ ప్రాణాత్మ దేహము దేవుని ఒక గుడారం. ఈ గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసి ఈ దేవుని ఇంట్లో ఉన్న దుర్మార్గతను కొట్టివేసి బైబుల్లో బాబో బాబో ఏంటి ఎడుతున్నా బాబు ఎడు ఏంటి అడ్డం వస్తున్నాం అడ్డం లే రాజా రాజా ఏంటి 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 రాజు కూడా ఆ చేతిలో ఉన్న దూపాన్ని నా చేతిలో పెట్టు. అరే రాజా ఏంటి ఏంటి ఏమైంది రాజా మీకు ఏమైంది చెప్పింది ఏంటా నేను రాజును నీ చేతిలో ఉన్న దూపాన్ని నా చేతిలో పెట్టాను. ఈ సావుని గడగడగడగడ కాలనుకుంటున్నాయి రాజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు చంపిన చంపుతాడు బతికిన బతికిస్తాడు. రాజు ఆయన రాజు ఆయన దేశానికి రాజు చేతిలో ధూపాలతుంది ధూపాలతి ధూపం వేసేది అది రాజు లాక్కున్నాడు లాక్కొని గడగడ లోపలి దొచ్చుకొని వస్తున్నాడు మందిరంలో వచ్చి ఏం చేశాడు తెలుసా రాజు అక్కడ ముందు వాసులు చక్కగా కూర్చుని పోయి డైరెక్ట్ గబ్బులు పీడలేదు ఏమొచ్చింది చెప్పండి కాస్త గట్టి చెప్పండి ఇంకా లోపలికి కూడా రాలేదు ఎక్కువ తిరిగి ఇంకా అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళలేదు అంతే ఉష్ణోగం వచ్చేసి అంటే రేపు ఉష్ణోగం వచ్చిందని తెలుసుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు కుష్ఠరోగి మందిరంలో ఉన్నది కదా వెళ్ళగొట్టేశారు యాదవ్ తరిమేశారు మందిరంలో దేవునికి స్తోత్రం. చెప్పినా వినకుండా చెప్పినా వినకుండా ఈరోజు నీవు కూడా దేవుని మాట ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే నీ జీవితంలో నువ్వు కోరుకోలేనంత నష్టము మోయవలసి వస్తుంది. నువ్వు భరించలేనంత కష్టం నువ్వు మోయవలసి వస్తుంది. నువ్వు సహించలేనంత నష్టం అందుకే దేవుని బిడ్డలారా సమయం ఉండగానే మన జీవితాన్ని చక్క పెట్టుకోవడం మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మాటలు మాను సాడిని చెప్పడం మాను అర్థమైందా ఒకరి మీద దురుద్దేశంతో మాట్లాడడం మాను. నీ కుటుంబ విషయాల్లో చక్కదిద్దుకో ఇంకో కుటుంబాన్ని ఏదైతే చూపుకో ఇంకో పిల్లల గురించి మాట్లాడకు ఇంకొకరి గురించి నీ ఆత్మ జీవితాల్లో చక్కపరుచుకో ఇతరులను ఏదైతే చూపకు ఇతరులను శాపం పెట్టకు ఇతరులు నాశనం కావాలని చూడకు ఇతరులు నాశనమైపోతే నేను నమ్ముతానని అనుకోను. ఇలాంటి పాప స్వభావాన్ని నీలో నుంచి తీసివేసి శత్రువుల్ని సైతం ప్రేమించగలిగిన ఒక దైవికమైన స్వభావం నీకు రావాలంటే నువ్వు దేవునికి ఇల్లుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా చేస్తావు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అతి గంధం ప్రకాశిస్తుంది. అంటే నీ ఇంట్లో చీకటి ఉండదు మంత్రం ఉండదు దయ్యం ఉండదు రోగం ఉండదు వెలుగు నీ దేహంలో వెలుగు నీ ఇంటిలో వెలుగు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన వెలుగు ఎక్కడ అడుగు పెట్టిన వెలుగు దుర్మార్గతను వ్యవసాయం చేసి అన్ని పనికిరాలి అన్ని ఏది పదవేసి దున్నబడి ఒక మంచి పంటగా ఆత్మ సంబంధమైన పంట ఒక నూరంతలుగా పండుటకు ప్రయాసపడు దేవుని ఇంటిగా పరిపూర్ణంగా కట్టకు చక్కగా కట్టు. ఈ గృహాన్ని ఎలా కట్టాము అలా నీ యొక్క హృదయాన్ని కట్టు నీ ప్రాణాత్మ దేహాన్ని కట్టుకు. కట్టబడాలంటే చెక్కబడాలి కట్టబడాలంటే నరకబడాలి కట్టబడాలంటే కోయబడాలి. చూసారా ఒక ఇల్లు కట్టేటప్పుడు కొయ్యడం నరకడం వెలకొట్టడం ఓ ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో
అలానే దేవుని వాక్యం చేత నరకబడి కోయబడి చంకబడి నువ్వు సరిచేయబడితే దేవునికి ఒక ఇల్లు వలెను మాంతాము అన్న సంగతి మనుషులు సహోదర ఈరోజు ధ్యానం చేస్తున్నారు లేచి ప్రేమకు నేను నీ ప్రేమకు నేను